హలో అండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ రాష్ట్రంలోని ప్రజలు అరుణ్ కుమార్ గారు ఏ సమస్య గురించి మాట్లాడతారా, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తారా అని ఎదురు చూడటం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం యథావిధిగా యథాలాపంగానే కేవలం రామోజీరావు గారిని విమర్శించడం, రామోజీరావు గారిని ఒక దోషిగా చూపించడం, రామోజీరావు గారి సంస్థల్లో అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రజల్లో భయభ్రాంతులు కలిగే విధంగా మాట్లాడటం, పనిలో పనిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆడిపోసుకోవడం, ఇది మాత్రమే ప్రతిసారి చేయటం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంటుందో అప్పుడు ఉండవల్లి గారు మీడియా ముందుకు వచ్చేసి రామోజీరావు గారి మీద మీడియా సమావేశం పెట్టడం, దాన్ని అదునుగా తీసుకుని కొన్ని మీడియా సంస్థలు 4-5 రోజుల పాటు రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ కథనాలు అలాగే డిబేట్లు పెట్టడం, ఇవన్నీ మనకు పరిపాటిగానే జరుగుతుందండి. అయితే ఇవాళ కూడా మరొక్కసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీడియా ముందుకు వచ్చి కేవలం రామోజీరావు గారిని, ఈనాడు సంస్థల్ని, మార్గదర్శిని, కళాంజల్ని నిందిస్తూ అవమానిస్తూ వాళ్ళు ఏదో ఒక తప్పు చేసినట్టుగా ప్రజల్లో వాళ్ళంటే ఒక భయభ్రాంతులు కలిగే విధంగా మాట్లాడటం జరిగింది. ఈ మాట్లాడుతూ ఆయన ఒక అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఏంటంటే, ఏబీకే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి క్రికెట్లో సచిన్ టెండూల్కర్ లాగా, సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి లాగా, మీడియా రంగంలో ఏబీకే ప్రసాద్ అంతటి విశిష్టమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి కళాంజలి విషయంలో ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్ కేసు పెట్టిందని ఆ కేసు గురించి ప్రస్తావిస్తే రామోజీరావు గారు ఆయన మీద డిఫమేషన్ కేసేస్తే అంతటి ఏబీకే ప్రసాద్ కూడా రామోజీరావు గారికి తొలగాల్సి వచ్చింది. ఎందుకంటే రామోజీరావు గారు కోర్టులను మేనేజ్ చేస్తాడు, అలాగే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడు, లండన్ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాడు, వాళ్ళేమో ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి జడ్జిలు కూడా వణికిపోతారు, జడ్జిలు కూడా రామోజీరావు గారి కేసుల్లో రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఇవ్వాలంటే భయపడతారు అని న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కించపరుస్తూ కేవలం రామోజీరావు గారి కోసమే ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తున్నట్టుగా ఉండవల్లి గారు మాట్లాడడం జరిగింది. మరి ఇలా మాట్లాడిన వ్యక్తి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తన అవినీతి కేసుల్లో 43,000 కోట్ల అవినీతి కేసులో ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేయగలుగుతుంటే మరి దాని గురించి ఏ ఒక్కరోజు ప్రస్తావించలేదు అంటేనే కేవలం ఉండవల్లి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి బానిసలాగా పనిచేస్తున్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అయితే ఈరోజు ప్రస్తావించిన దాంట్లో ఈ ఏబీకే ప్రసాద్ గారి అంశాన్ని కనుక మనం చూసుకోవాలంటే ఎల్లో మీడియానో లేకపోతే బ్లూ మీడియానో మనం సంప్రదించక్కర్లేదు. కేవలం అంతర్టికేషన్ ఉన్నటువంటి ఆ కోర్టు కేసుని కనుక మనం పరిశీలిస్తే, గూగుల్లో లభించేటటువంటి ఆ డాక్యుమెంట్ కనుక మనం చూస్తే అసలు వాస్తవం ఏంటి అని మనకు అర్థమవుతుందండి. అదేంటంటే, కళాంజల్ని రామోజీరావు గారు 1992 మొదలుపెట్టడం జరిగింది. ఆ తరువాత అంటే 10/7/1992 స్వామి మలై ఐకాన్ మ్యానుఫ్యాక్చరింగ్ తంజావూరు నుంచి ఒక పార్వతీదేవి ఇత్తడి విగ్రహాన్ని 18,000 రూపాయలకి, అలాగే లేడీ ల్యాంప్ ఇత్తడి విగ్రహాన్ని 16,000 రూపాయలకి కొనడం జరిగింది. ఆ కొన్న తర్వాత పార్వతీదేవి విగ్రహాన్ని 18/9/1995 33,800 రూపాయలకి ఆర్డర్ నెంబర్ 28తో ఆస్ట్రేలియాకి డెలివరీ చేసే విధంగా సిఆర్ మిల్స్ ఆఫ్ బీలా ప్యాలెస్ అనేటువంటి వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ లేడీ ల్యాంప్ విగ్రహాన్ని యుఎస్ఏ నుండి సుదర్శన్ రావు అనేటువంటి వ్యక్తి ఆర్డర్ నెంబర్ 37తో 27,000 రూపాయలకి 31/1/1996 కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే కొనుగోలు చేశారో ఆయా దేశాలకి మార్గదర్శి ఈ కళాంజలి వాళ్ళు పంపిస్తూ ఒక డెలివరీ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి ఆ షిప్పింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఆ షిప్పింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో సీగల్ షిప్పింగ్ సర్వీసెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ సీగల్ షిప్పింగ్ సర్వీస్ వాళ్ళు ఈ 2 విగ్రహాలని షిప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఏవైతే డాక్యుమెంట్లు కావాలో అవన్నీ సిద్ధం చేసుకుని అవి ఆ డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు వీటిని ఐడెంటిఫై చేసి ఇవి నిజంగా యాజ్ పర్ యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్ ప్రకారమే డెలివరీ అవుతున్నాయా లేదు, ఇవేమన్నా పురాతన విగ్రహాలా అనేది పరిశీలించడానికి అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. ఆ విషయాన్ని ఈ షిప్పింగ్ ఏజెన్సీ ఏదైతే సీగల్ షిప్పింగ్ సర్వీసెస్ ఉందో అది ఈ కళాంజలి వాళ్ళకి చెప్పిన తర్వాత ఇటు కళాంజలి వాళ్ళు అటు సీగల్ సంస్థ వాళ్ళు ఇద్దరూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏఎస్ఐ ఆ సంస్థకి ఉత్తర ప్రత్యుత్తరాలు రాయటం, వాళ్ళు ఏవడిగారో అవన్నీ కూడా సమకూర్చడం, చివరికి ఈ తంజావూరు ఆ సంస్థ ఏదైతే ఈ విగ్రహాలను తయారు చేసిందో ఆ విగ్రహాలు 1992 తయారు చేయబడి అని చెప్పేటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. అయితే
దాదాపు 5-6 నెలల పాటు ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రిటర్న్ రెస్పాన్స్ రాలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారికి అన్ని ఫేవర్స్ చేశారని చెప్పి ఉండవల్లి గారు మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ 6-7 నెలల పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు రామోజీరావు గారి విగ్రహాలని ఎలాంటి సమాధానం లేకుండా ఉంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ సందర్భంగా 11/8/1996 వార్త అనేటువంటి డైలీ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో ఏబీకే ప్రసాద్ గారు ఒక వార్త రాయడం జరిగింది. ఆ వార్తలో ఈ కళాంజలి యొక్క ఫోటోలు పెట్టి, అలాగే కొన్ని ఏదైతే కళాంజలి ఒక తప్పుడు వ్యాపారం చేస్తున్నట్టు, స్మగ్లింగ్ చేస్తున్నట్టు, బ్యాక్డోర్ మెథడ్స్తో విగ్రహాలన్నీ విదేశాలకు తరలిస్తున్నట్టు, ఈ విగ్రహాలతో పాటు ఒక అపురూపమైనటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి పెయింటింగ్లు ఉన్నట్టు, ఈ విగ్రహాలు లక్షలాది రూపాయలు చేస్తున్నట్టు, అలా ఇలా కథనం రాసి 3-4 పేరాలతో ఒక మెయిన్ పేజీలో ప్రప్రథమంగా ప్రచురించడం జరిగింది. అంతేకాదు ఈ దీని మీద గవర్నమెంట్ కేసు పెట్టినట్టు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టినట్టు, రామోజీరావు గారు ఆల్రెడీ ఉన్న అధికారులను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఇలా నానా రకాలుగా ఆ కళాంజలి సంస్థకి ఏదైతే రెప్యుటేషన్ ఉందో ఆ రెప్యుటేషన్ పోయే విధంగా ఒక వార్త రాయడం జరిగింది. మరి వాస్తవం ఏంటంటే ఈ విషయంలో కళాంజలి మీద ఒకటంటే ఒక్క కేసు కూడా లేదు. కేవలం ఆ విగ్రహాలు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా అని మాత్రమే పరిశీలించడానికి మాత్రమే వాళ్ళు ఉంచుకున్నారు. కానీ ఈ విషయంలో కళాంజలి మీద ఏమాత్రం కేసు పెట్టలేదు. కానీ ఈ ఏబీకే ప్రసాద్ గారు వార్తా పేపర్లో రాసినట్టు వార్త మాత్రం ప్రజలందరికీ ఏమర్థమయ్యేటట్టుగా రాశారంటే, రామోజీరావు గారు బ్యాక్డోర్ ఎంట్రీలో వ్యాపారాలు చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు, వేలాది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహాలని, పాత విగ్రహాలని, అపురూపమైనటువంటి విగ్రహాలని దొంగిలిస్తూ అపురూప కళాఖండాలను విదేశాలకు తరలిస్తున్న కళాంజలి అని చెప్పి చాలా డిఫేమ్ చేస్తూ రామోజీరావు గారి సంస్థల్ని ఆ వార్త రాయటం జరిగింది. ఆ తరువాత కళాంజలి సంస్థ ఏబీకే ప్రసాద్ పైన, వార్తా సంస్థ పైన, సంఘీ సంస్థ పైన డిఫమేషన్ కేసు వేయటం, ఆ డిఫమేషన్ కేసులో కరెక్టేను, ఈ విషయంలో కళాంజలి సంస్థ మీద ఎలాంటి కేసు లేకుండానే ఇంత నీచంగా వార్త రాశారు కాబట్టి మీరు పెనాల్టీ కట్టాలి, అదేవిధంగా జైలు శిక్ష కూడా అనుభవించాలి అని చెప్పి కోర్టు ముట్టికాయలు ముట్టడం, ఆ తర్వాత ఇదే ఏబీకే ప్రసాద్ గారు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు కూడా మేము కూడా ఏమీ చేయలేము అని చెప్పటం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఈరోజు రామోజీరావు గారి మీద అభాండాలు వేస్తూ ఉండవల్లి గారు చెప్పేది ఏంటంటే, ఏబీకే ప్రసాద్ లాంటి ఉత్తముడు కూడా, ఉన్నతమైన వ్యక్తి కూడా రామోజీరావు గారి యొక్క ధనదాహానికి, రామోజీరావు గారికి ఉన్నటువంటి అధికార సౌలభ్యతకి లొంగిపోయారు. ఇది రామోజీరావు గారు అవ్యవస్థలను వాడుకోవటం కానీ, అలాగే న్యాయ వ్యవస్థను వాడుకోవటం కానీ అని ఒక తప్పుడు వార్త తప్పుడు విధంగా చెప్పారు అంటే, కేవలం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారిని డీఫేమ్ చేయడం కోసమే ఆయన మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడతారే కానీ, నిజమైన ప్రజా సమస్యలు, సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, ఏ విధంగా హింసిస్తుంది, ఏ విధంగా అరాచకం చేస్తుంది, అన్యాయం అక్రమాలు చేస్తుంది, నీటిపారుదల ప్రాజెక్టులో ఒక్కడు కూడా ముందుకు వెళ్ళటం లేదు, వ్యవసాయం కుంటుపడింది అని ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అంటే, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఒక బానిసగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పనిచేస్తూ, ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలోని లోపాలను ఎత్తి చూపి ప్రజలను చైతన్యపరుస్తున్నారో, రామోజీరావు గారి మూలాల కనుక దెబ్బతీస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలను ఎవరూ ప్రశ్నించరు అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఇలా మీడియా సమావేశాలు పెట్టి రామోజీరావు గారిని, ఆయన సంస్థల్ని కించపరుస్తున్నారు అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది.